శ్రీకాంత్ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. వి న్యూస్ కు స్వాగతం. నేను మీ చైతన్య. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ముఖ్య అతిథులుగా పాల్గొని సిఎంఆర్ షాపింగ్ మాల్ ను ప్రారంభించిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, జిల్లా ఎస్పీ మల్లికా గర్గ్ మరియు మేయర్ గంగాడ సుజాత, జ్యోతి ప్రజ్వలన చేసిన సినీ తారలు ప్రజ్ఞా జైస్వాల్ మరియు నభా నటీషా. జిల్లాలో విస్తృతంగా పర్యటించిన ముఖ్యమంత్రి కార్యాలయ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు యంత్ర పరికరాల పంపిణీ, చెన్నకేశవ స్వామి దేవస్థానమునందు ఘనంగా ముగిసిన పవిత్రోత్సవాలు, దంపతులతో పాల్గొన్న ఆలయ కమిటీ సభ్యులు. ఇక వివరాల్లోకి వెళితే, విశాఖపట్నంకు చెందిన సిఎంఆర్ షాపింగ్ మాల్ మేనేజింగ్ డైరెక్టర్ మావూరి వెంకటరమణ ఆధ్వర్యంలో ఒంగోలు నగరం నందు నూతనంగా సరికొత్త కలెక్షన్స్తో సిఎంఆర్ షాపింగ్ మాల్ను ఏర్పాటు చేశారు. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విద్యుత్ అటవీ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎస్పీ మల్లికా గార్గ్ మరియు మేయర్ గంగాడ సుజాత పాల్గొని మాల్ను ప్రారంభించారు. అనంతరం మీడియా సమావేశంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, సిఎంఆర్ షాపింగ్ మాల్ సంస్థ ఒంగోలు నగరం నందు సరికొత్త కలెక్షన్తో ఏర్పాటు చేయడం సంతోషకరమని ఈ సందర్భంగా వారిని అభినందించారు. రానున్న రోజుల్లో సిఎంఆర్ షాపింగ్ మాల్ సంస్థ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అదేవిధంగా సిఎంఆర్ షాపింగ్ మాల్ డైరెక్టర్ మావూరి మోహన్ రావు మాట్లాడుతూ, ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి బాలినేనికు, కలెక్టర్ ప్రవీణ్ కుమార్కు, ఎస్పీ మల్లికా గార్గ్కు మరియు మేయర్ గంగాడ సుజాతకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తమ వద్ద వివాహ వేడుకలకు మరియు అన్ని శుభకార్యాలకు కావలసిన పట్టు చీరలు సరసమైన ధరలకు లభిస్తాయని, అదేవిధంగా సరికొత్త డిజైన్లతో బంగారు ఆభరణాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ అవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చివరిగా విశిష్ట అతిథులుగా పాల్గొన్న మంత్రి బాలినేనికి మాల్ డైరెక్టర్లు దుశ్శాలువాలతో ఘనంగా సన్మానం చేశారు. అనంతరం షాపింగ్ మాల్ బ్రాండ్ అంబాసిడర్లుగా సినీ నటులు ప్రజ్ఞా జైస్వాల్ మరియు నభా నటాషా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సినీ నటులు మాట్లాడుతూ, సరికొత్త కలెక్షన్లతో సిఎంఆర్ షాపింగ్ మాల్ నందు అన్ని రకాల పట్టు చీరలు మరియు బంగారు ఆభరణాలు ఏర్పాటు చేశారని అన్నారు. ప్రతి ఒక్కరూ మాల్ని సందర్శించాలని కోరారు. అదేవిధంగా జిల్లా ప్రజలకు సంక్రాంతి మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. సిఎంఆర్ షాపింగ్ సెంటర్ ఈరోజు ఇక్కడ ఓపెన్ చేయటం నిజంగా ఒంగోలులో ఒక శుభ పరిణామం. మరి సిఎంఆర్కి ఎంతో బ్రాండెడ్ నేమ్ ఉంది. అక్కడ అన్ని మెయిన్ సెంటర్స్లో కూడా, వైజాగ్ అట్లాంటి సెంటర్స్లో కూడా ఈ సిఎంఆర్ ఎంతో మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది. మరి అన్ని చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళు అన్ని రకాలుగా అన్ని ఐటమ్స్, మరి గుడ్డలు కానీ, మరి అలాగే గోల్డ్ షాప్ కానీ అన్నీ కూడా ఏర్పాటు చేసి ఉండటం జరిగింది. ముఖ్యంగా ఇది గతంలో తులసిరామ్ థియేటరు ఉన్న ప్లేస్లో మరి ఘనశ్యామ్ గారి థియేటరు ఇక్కడ ఉండేది.
అది అలాగే ప్రభాకర్ గారు గణశ్యామ్ గారు మరి ఈ థియేటర్స్ ఆ గతంలో ఈ థియేటర్స్ కూడా నాకు ఎంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి నేను కూడా ఈ థియేటర్ లీజ్ కూడా చేయడం జరిగింది గతంలో 89 లో కూడా మరి మంచి సెంటర్ అయినా కూడా ఈ రోజు థియేటర్స్ పరిస్థితి అంత బాగలేదు కాబట్టి దీన్ని మార్చి షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసినందుకు మరి ఇప్పుడే మన కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు వైజాగ్ లో కూడా షాప్ ఉండేది అప్పుడు వైజాగ్ కలెక్టర్ గారు వైజాగ్ కలెక్టర్ గా ఉన్నప్పుడు కూడా ప్రజా సేవ చేసే వాళ్ళు ప్రజల కోసం మరి మంచి ఆయన చేసినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయని చెప్పి కలెక్టర్ గారు చెప్పారు నిజంగా మరి రమణ గారిని నేను అభినందిస్తా ఉన్నా ఖచ్చితంగా కూడా ఒంగోలులో ఇది సక్సెస్ అవుతుందని కూడా భావిస్తా ఉన్నా దీనివల్ల రమణ గారు చెప్తారు ఇంకా కూడా షాప్స్ వస్తాయని కూడా చెప్తా ఉన్నారు మరి వస్తే కూడా మంచిదే మరి ఖచ్చితంగా కూడా రమణ గారు ఆల్రెడీ సక్సెస్ మ్యాన్ కాబట్టి సక్సెస్ఫుల్గా ఇది నడుస్తుందని కూడా మరి రమణ గారు వారి అబ్బాయి బాలాజీ వాసు గారు వీళ్ళందరూ కూడా ఇది సక్సెస్ చేస్తారని కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఈ ఒంగోలులో ఏర్పాటు చేసినటువంటి ఈ షాప్కి ప్రజలందరూ కూడా ఆదరిస్తారని కూడా మరి ఒకసారి ప్రజలకు తెలియజేసుకుంటూ అందరికి కూడా రమణ గారి తరఫున అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం మన ఒంగోలులో ఈ సిఎంఆర్ షాపింగ్ మాల్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఆనరబుల్ మినిస్టర్ గారు చెప్పినట్టు ఒంగోలుకి ఎంతో పొటెన్షియల్ ఉంది అంటే ఇలాంటి చాలా మాల్స్ ఇలాంటి కాంప్లెక్సెస్ కమర్షియల్ స్పేస్ డెవలప్మెంట్ చేయాల్సిన చాలా అవసరం ఉంది ఎందుకంటే ఇక్కడ ఉన్న ఆదాయంకి చాలామంది వేరే వేరే ప్రాంతాల్లో వెళ్ళి విజయవాడ కానీ చెన్నై కానీ ఇక్కడ వాళ్ళు స్పెండ్ చేస్తున్నారు ఇక్కడ మంచి అవకాశాలు లేకుండా చాలామంది సఫర్ అవుతున్నారు ఎందుకంటే వాళ్ళకి ఎక్కడైనా వెళ్ళాలంటే ట్రావెల్ చేసి వెళ్ళి ఎక్కడ ఉపయోగించాలి సో ఈ కార్యక్రమం సందర్భంగా ముఖ్యంగా సిఎంఆర్ గ్రూప్ వాళ్ళకి రమణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈరోజు ఇది ఒక ప్రూఫ్ ఉంది దట్ ఒంగోల్ టౌన్ హ్యాస్ సో మచ్ పొటెన్షియల్ దట్ సిఎంఆర్ గ్రూప్ లాగా పెద్ద గ్రూప్ ఇక్కడ వచ్చి షాప్ ఓపెన్ చేశారు అండ్ ఇన్ ద కమింగ్ డేస్ ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ మోర్ అండ్ మోర్ సచ్ కాంప్లెక్సెస్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ వివాహ శుభకార్యాలకు మనం ఎక్కడెక్కడో పెద్ద పెద్ద పట్టణాలకు పోనవసరం లేకుండా మనకు అందుబాటులో ఉండే ధరల్లో అందుబాటులో ఉండే ప్లేస్లో మరి మనకందరికీ రావడం అలాగనే అన్ని కేటగిరీస్ వాళ్ళకి కూడా అందుబాటులో ఉండే ధరలతో అందుబాటులో ఉండే రకరకాల ఐటమ్స్ తోటి ఇక్కడ మనకి ఒక షాప్ను ఓపెన్ చేయడం కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ కూడా ఎక్కడికి వచ్చి ఏమైతే అవసరమైందో అవసరాలు కూడా ఇక్కడే మనం తీసుకునే విధంగా మీకు ఉంది కాబట్టి అందు తాను వినియోగదారులందరూ వినియోగించుకోవాల్సిందిగా మనం చేస్తాం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక లీడింగ్ షాపింగ్ ప్రతి ఒక్కరి దృష్టిలో కూడా ఉండటం జరుగుతూ ఉంది అదే షాప్ ఈరోజు మనం ఒంగోలులో రావటం ఒంగోలుపై యావత్ ప్రజానీకానికి జిల్లా ప్రజానీకానికి అందుబాటులో తీసుకొచ్చారు ఇక్కడ అన్ని రకాలుగా జ్యువెలరీ కానీ గోల్డ్ కానీ అట్లనే క్లాత్ కానీ అన్ని రకాలుగా ఇక్కడ ఏర్పాటు చేయటం అందరికీ అందుబాటులో తీసుకురావటం మనం కూడా కొన్ని వస్తువులు లేకపోవటం వల్ల ఇటు చెన్నై హైదరాబాద్ పోయే పరిస్థితి ఉంటుంది అటువంటివి లేకుండా ఈరోజు ఇక్కడ ఈ షాపింగ్ మాల్ రావటం ప్రజానీకానికి అందరు కూడా ఉపయోగపడే పరిస్థితుల్లో భవిష్యత్తులో ఈ షాప్ బాగా కూడా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ చాలా సంతోషంగా ఉన్నదండి మన మంత్రి గారు బాలనేటి శ్రీనివాస్ గారు అలాగే సిద్ధరాఘవరావు మన కలెక్టర్ ప్రవీణ్ గారు మన మేయర్ గారు సిపి గారు మొత్తం అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా బాగా మాకు జయప్రదం చేశారు అలాగే ఈ ఒంగోలులో మేము పెట్టడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది ఇంతమంది కోఆపరేషను అలాగే ఒంగోలు ప్రజలు కూడా బాగా కోఆపరేషన్ చేస్తారని మేము ఆశిస్తున్నాం అలాగే మేము మా షాప్ రావడం వలన మీ దూర ప్రాంతాలకు వెళ్ళే కస్టమర్స్ ఇక్కడే జరుగుతుంది అలాగే ఒక షాప్ వచ్చినప్పటికీ ఆటోమేటిక్గా రెండు మూడు షాపులు వస్తాయి అలాగే సిటీ కూడా డెవలప్మెంట్ అవుతుంది ఇంకా మంచి మంచి షాపులు రావాలి అందరూ ఇక్కడ ప్రజలందరికీ అందుబాటు ధరలో అన్ని
రకాల వస్త్రాలు దొరుకుతాయి అలాగే మిగతా షాపులు రావడం వల్ల కూడా ప్రజలు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు చెన్నైని ఇక్కడే అన్ని రకాల వస్త్రాలు దొరుకుతాయి కాబట్టి అలాగే మా పాలసీ ఏంటంటే ఒంగోలులో మేము ఏదైనా సరే షాప్ పెట్టినప్పుడు అక్కడ సామాజిక మన కార్యక్రమాలు కానీ అలాగే సోషల్ రెస్పాన్స్ ఇది కానీ కంపల్సరీ చేస్తాం అలాగే మంత్రి గారికి నేను ఇందాక మనవి చేశాను ఏదైనా సరే సోషల్ యాక్టివిటీస్ ఏదైనా సరే మాకు చెప్పండి తప్పకుండా చేస్తాం కలెక్టర్ గారికి అలాగే ఏమైనా సరే మంచి కార్యక్రమాలు అలాగే సిటీ డెవలప్మెంట్ కోసం కానీ అలాగే మున్సిపాలిటీ పరంగా కానీ ఏదైనా కదా మీరు ఆర్డర్ ఇస్తే ఆ కార్యక్రమం కంప్లీట్ మేము జయప్రదం చేస్తామని మీడియా మిత్రులందరికి థ్యాంక్ యూ ఇక్కడ వచ్చినందుకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు ఈరోజు సిఎంఆర్ షాపింగ్ మాల్ 17 స్టోర్ ఇనాగ్రేషన్ జరగబోతుంది చాలా చాలా సంతోషంగా ఉంది పాస్ట్ 2 వీక్స్లో నేను ఇది సెకండ్ ఇనాగ్రేషన్ చేస్తున్నాను ఇంకా చాలా స్టోర్స్ పెరగాలి సిఎంఆర్ షాపింగ్ మాల్ది లవ్లీ కలెక్షన్స్ ఆబ్వియస్లీ సంక్రాంతి వస్తుంది దానికి మీరందరూ ఇంట్లో మీ ఫ్యామిలీ తీసుకుని అక్క తంగిలు అండ్ ఆల్ యువర్ గర్ల్ ఫ్రెండ్స్ ఎవ్రీబడి తీసుకొచ్చి సారీస్ పెద్ద మంచిగా కలెక్షన్స్ ఉంది ఇప్పుడే చూసాను నేను కూడా చాలా ఇంప్రెస్ అయ్యాను ఐ ఆస్క్ దీస్ పీపుల్ హౌ మచ్ ఈస్ దట్ సారీ అని కలంకారి సిల్క్ అని ఒకటి కొత్తగా వచ్చిందంట చాలా బాగుంది చాలా నచ్చింది ఈవెన్ ఇంటీరియర్ ఈస్ లైక్ సో ఒథెంటిక్ థ్యాంక్ యూ సంక్రాంతి శుభాకాంక్షలు ఇది నా ఫస్ట్ టైం ఒంగోలుకి రావటం చాలా మంచి సిటీ నాకు చాలా సంతోషంగా ఉంది అండ్ ఐ విష్ రమణ గారు బాలాజీ గారు వాసు గారు అండ్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ సిఎంఆర్ స్టోర్స్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దే 17th స్టోర్ ఓపెనింగ్ వి జస్ట్ సా ద కలెక్షన్ ఇట్ ఈస్ అ వన్ స్టాప్ షాప్ కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ మాల్ దేర్ ఈస్ క్లోత్స్ ఫర్ కిడ్స్ మెన్ విమెన్ స్పెషలీ సారీస్ ఆర్ సూపర్ బ్యూటిఫుల్ So come with your entire family for New Year shopping, Sankranti shopping, all the festivals, weddings, and this is the store to come. So all the best and a huge success to the CMR team and can't wait to be in Ongol once again. మన హీరోయిన్స్ మన మంత్రి గారు బాలనేని గారు ప్రముఖులు వచ్చి మా సిఎంఆర్ షాపింగ్ మాల్ని ఇనగాక ఓపెనింగ్ చేశారు ప్రారంభోత్సవం చేశారు వాళ్ళందరికీ మా ప్రత్యేక కృతజ్ఞతలు అభినందనలు అలాగే మా సిఎంఆర్ షాపింగ్ మాల్ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో విస్తృతంగా మేము మా చంద్ర సిఎంఆర్ షాపింగ్ మాల్లు ఉన్నాయి ఐటెం కానీ బంగారు ఆభరణాలు కానీ సత్యతకి నాణ్యతకి పేరు గాంచిన మా సిఎంఆర్ని అందరూ ఒంగోలు ప్రజలు ఆదరిస్తారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు తొలిసారిగా జిల్లాకు వచ్చిన ఆయన జిల్లాలోని వివిధ మండలాల్లో గురువారం విస్తృతంగా పర్యటించారు మార్టూరులో జగనన్న లేఅవుట్లో గృహ నిర్మాణాలు కురసిపాడులో బల్క్ మిల్క్ సెంటర్ మేదరమెట్లలో నూతనంగా నిర్మిస్తున్న ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్ర భవనం ప్రాథమిక వైద్యశాలను ఆయన పరిశీలించారు అద్దంకిలో పూర్తిగా దెబ్బతినడంతో ఇటీవల మంజూరైన 7.65 కోట్ల నిధులతో 22 కిలోమీటర్ల మేర నిర్మించనున్న అద్దంకి దర్శి రాష్ట్రీయ రహదారి ముండ్లమూరు మండలం పెద్ద ఉల్లగల్లో జగనన్న పచ్చతోరణం కార్యక్రమం కింద మొక్కలు నాటారు 17.5 లక్షలతో నిర్మించిన వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ భవనం 40 లక్షలతో నిర్మిస్తున్న సచివాలయం 21.28 లక్షలతో నిర్మిస్తున్న రైతు భరోసా కేంద్రాలను ఆయన పరిశీలించారు దర్శిపట్నం సమీపంలోని మల్లారెడ్డి చలివేంద్రంలో 18 ఎకరాల దానిమ్మ పంట డ్రాగన్ ఫ్రూట్ పంటలు లంకోజనపల్లి గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని పరిశీలించిన తదుపరి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు యంత్ర పరికరాలను పంపిణీ చేశారు తర్లుపాడు మండలం కలుజువ్వలపాడులో కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆయన వెంట జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ జిల్లా సంయుక్త కలెక్టర్లు జె వెంకటమురళి టిఎస్ చేతన్ కెఎస్ విశ్వనాథన్ కందుకూరు సబ్ కలెక్టర్ అపరాజితా సింగ్ ఆర్డీఓ కె లక్ష్మీ శివజ్యోతి వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు అక్కడ ప్రతి వచ్చారా
ये फोटो दे दूंगा सर है फोटो फोटो अवसर पड़ता है ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేశారు ఏ ప్రోగ్రామ్ డిజైన్ చేశారు ఆ ప్రోగ్రామ్ చేంజ్ స్థాయిలో ఎట్లా హౌ ఎట్లా ఇంప్లిమెంటేషన్ ఎట్లా జరుగుతుంది దీన్ని ఏమేమి ఎట్లా చేస్తున్నాము ఎక్కడెక్కడ మంచిగా చేస్తారు గారు కూడా వచ్చి మే కర్నూలు జిల్లాలో ఉన్న రైతు వ్యవసాయ కేంద్రంకి వచ్చి వాళ్ళు ఇన్స్పెక్షన్ చేశారు మొన్న 2 వీక్స్ క్రితం ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అంటే ప్రపంచంలో ఉన్నకి రైతు భరోసా కేంద్రం కూడా వాళ్ళు కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది ఒక వారం క్రితం మీరు చూసే ఉంటారు ఇండియా టుడే మ్యాగజైన్లో కూడా వచ్చింది అన్ని న్యూస్ పేపర్ ఛానల్లో కూడా దేశంలో ఉన్న 35 రాష్ట్రంలో విలేజ్ లెవెల్లో వ్యవసాయ అగ్రికల్చర్ పరిపాలన ఏ స్టేట్లో మంచిగా ఉంది చెప్పి భారత్ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు అన్ని ర్యాంకింగ్ చేశారు 35 స్టేట్స్కి అందరు ర్యాంకింగ్ చేశారు 35 ర్యాంకింగ్లో ఆర్బీకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేసిన ఆర్బీకేకి ఫస్ట్ ర్యాంక్ మొదటి ర్యాంక్ చీమకుర్తి నగర పంచాయతీ ఆధ్వర్యంలో మున్సిపల్ కౌన్సిలర్ల సర్వసభ్య సమావేశం జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ సమక్షంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సందనొద్దలపాడు శాసనసభ్యులు టీజేఆర్ సుధాకర్ బాబు పాల్గొన్నారు ముందుగా చీమకుర్తి పట్టణానికి సంబంధించిన పలు అంశాలను ప్రతిపాదించారు చీమకుర్తి పట్టణంలోని పలు అభివృద్ధి పనులపై జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ దృష్టికి కౌన్సిలర్లు తీసుకొచ్చారు అనంతరం బూచేపల్లి వెంకయ్యమ్మ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలను ప్రతి ఒక్కరికి అందే విధంగా కౌన్సిలర్లు పనిచేయాలని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు అంతేకాకుండా పంచాయతీలో జరగవలసిన అభివృద్ధి పనులకు కావాల్సిన నిధులను త్వరలోనే విడుదల చేస్తామని ఆమె హామీ ఇచ్చారు ఈ సమావేశంలో చీమకుర్తి నగర పంచాయతీ కమిషనర్ ఆర్ వెంకటరామిరెడ్డి నగర పంచాయతీ చైర్మన్ చల్ల అంకులు వైస్ చైర్మన్లు బాపతి వెంకటరెడ్డి పత్తి కోటేశ్వరరావు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు చాలా సంతోషం అందరూ కలిసి మెలిసి ఉన్నందుకు ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది మన మున్సిపాలిటీ మనం అందరం తిరిగి ప్రతి వార్డు వార్డు జరిగి కౌన్సిల్ అందరినీ గెలిపించుకున్నందుకు అందరూ కలిసి తిన్నందుకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఈరోజు మనకి ఆ రోజు ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టిన ఒక ప్రాణదాత రాజశేఖర రెడ్డి గారు అయితే ఈరోజు మనకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి ప్రాణదాత ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టిన ఇప్పుడు ప్రాణదాత జగన్మోహన్ రెడ్డి గారు మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కరువు వచ్చినా కరోనా వచ్చినా వాన వచ్చినా వరద వచ్చినా ఏదైనా కానీ కరోనాకి ధైర్యంగా నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత వాలంటీర్లు ప్రతి వాలంటీర్లు కరోనా వచ్చినప్పుడు రెండుసార్లు కరోనా ధైర్యంగా ఉండేవి వాలంటీర్లు అదేవిధంగా ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో హామీలు ఏదైతే హామీ ఇచ్చాడో ప్రతిదీ నవరత్నాల పథకం హామీ ఇచ్చి అది 100% నెరవేర్చినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోనే పార్టీలకు అతీతంగా సహాయం చేశారు ఏ విధిలోకైనా వెళ్ళండి నీకు నేను ఓటు వేసినా ఓటు అయిపోయినా
ఓటైన వ్యక్తిని కూడా మీరు అడగండి, నీ ఇంటికి ఎన్ని ప్రజా సంక్షేమ కార్యక్రమాలు వస్తున్నాయి, అక్కడ గంగయ్య అడ్డం పడ్డాడా, అక్కడ బెల్లకెంగరావు అడ్డం పడ్డాడా, అక్కడ ఎవరు ఏ కౌన్సిలర్ అడ్డం పడ్డాడో చెప్పమనండి. కానీ తెలుగుదేశం పార్టీ ఎన్ని చోట్ల అడ్డం పడిందో, ఎన్ని కుళాలు తొలగించిందో, ఎన్ని కరెంటు స్తంభాలు తీసేపించిందో, ఎన్ని చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చిత్రహింసలు చేసిందో నా దగ్గర ఆధారం. ఒంగోలు కేశవస్వామిపేట నందు వెంచేసి ఉన్న శ్రీ ప్రసన్న చెన్నకేశవస్వామి వారి దేవస్థానం నందు ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా పవిత్రోత్సవాలు నేడు పవిత్ర సమర్పణ పూర్ణాహుతితో కార్యక్రమాలు ముగిశాయి. గురువారం సాయంత్రం నాదస్వరంతో విశ్వక్సేనారాధన, పుణ్యహ వాచనం, రాజేశ్వర దీపారాధన, అంకురార్పణ వేదారంభం, విశేష హోమాలతో ఆశీర్వచనం కార్యక్రమాలను నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరిగి శుక్రవారం ఉదయం 7:40 నాదస్వరంతో మొదలై యాగశాలలో వైదిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలను ప్రధాన యాజకత్వం స్వామి శ్రీ సుదర్శన మారుతి వరప్రసాద్ ఆచార్యుల ఆధ్వర్యంలో ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త ఇదిమల్లి గురునాథం దంపతులు, కార్యనిర్వహణాధికారి వేమూరి గోపి, ధర్మకర్తల మండలి సభ్యులు కుర్రా ప్రసాద్ దంపతులు, గోవర్ధన్ రెడ్డి దంపతులు, కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలంలో అక్రమ ఇసుక రవాణా చేస్తున్న టైర్ బండ్లు, ట్రాక్టర్లను అదుపులోకి తీసుకుని వేటపాలెం పోలీస్ స్టేషన్కి ఎస్ఐ జి సురేష్ తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా ఎవరైనా తరలిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని అన్నారు. ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తుల ఆచూకీ ఇస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. మన వేటపాలెం లిమిట్స్లో ఎటువంటి ప్రభుత్వానికి సంబంధించిన రీచ్లు కానీ, మనకి సంబంధించిన వాగుల దగ్గర ఇసుక తీసుకోవడానికి కానీ ఎటువంటి పర్మిషన్లు లేవు.
ఎవరైనా కానీ ట్రాక్టర్ల ద్వారా కానీ టైర్ బండ్ల ద్వారా కానీ ఎవరు ఇసుక అక్రమంగా రవాణా చేయడానికి వీలు లేదు. ఎవరైనా సొంత ఇంటికి కావాల్సిన కావాలనుకున్న వాళ్ళు ఆ కన్సర్న్ పంచాయతీ సెక్రటరీ దగ్గర వాళ్ళ ఇంటికి సంబంధించి మాకు ఇలా ఇంటికి ఎంత కావాలని వాళ్ళు ఇంజనీరింగ్ అసిస్టెంట్ చేసి చెప్తారు. దాని ప్రకారం వాళ్ళు తీసుకొస్తే సొంత ఇంటికి తీసుకుపోవడానికి మాత్రమే అది పర్మిషన్లు ఉంటే మాత్రమే అలౌ చేస్తారు. అటువంటి అనుమతులు లేకుండా ఇసుక మాత్రం రవాణా చేస్తే వాళ్ళ ప్రకారం చట్ట ప్రకారంగా కఠిన చర్యలు తీసుకుంటారు. విద్యుత్ అటవీ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డికి మరియు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్కి వైఎస్ఆర్ టీయూసీ యూనియన్ నాయకులు వివి కృష్ణారావు సంక్రాంతి మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లా మంత్రులు ఆదిమూలపు సురేష్ మరియు బాలినేని శ్రీనివాసరెడ్డి కుటుంబాలు 2022 సంవత్సరంలో అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని అలాగే రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరారు. ఆయనతో పాటు యూనియన్ సభ్యులు ఎన్వి కృష్ణారెడ్డి బి నిర్మల శుభాకాంక్షలు తెలిపారు. ప్రకాశం జిల్లా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వైఎస్ఆర్ టీయూసీ రాష్ట్ర ప్రభుత్వ అనుబంధ సంఘమైన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల సంఘం కార్మిక ఉద్యోగుల సంఘం అని మేము ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడానికి ప్రకాశం జిల్లాలో ఉన్న వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులందరికీ కాకుండా ఫస్ట్ మొట్టమొదటిగా మన రాష్ట్ర మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఆదిమూలపు సురేష్ గారికి అలాగే జిల్లాలోని ఎమ్మెల్యేలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మా ప్రీతమ కలెక్టర్ గారికి మరియు చేతన్ గారికి మా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి వీరందరికీ జిల్లా అధికారులు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ఈ సంవత్సరంలో బాలినేని వారి ద్వారా కానీ వేరేగా ఎమ్మెల్యేల ద్వారా కానీ చాలా పనులు చాలా మట్టుకు ఉద్యోగులకు చేయించడం జరిగింది. అందుకని మా వైఎస్ఆర్ టీయూసీ యూనియన్ పరంగా అందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇట్లు మీ వివి కృష్ణారావు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పెద్దబాబు. సుబ్బారావు గుప్తా ఇంటిపై దాడి చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని బీజేపీ మహాసంపర్క్ అభియాన్ జిల్లా కన్వీనర్ ముదివర్తి బాబురావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఒంగోలు ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుబ్బారావు గుప్తాకి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫోన్ చేసి మాట్లాడారని వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారాలు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను భంగపరుచుట నేరమని అన్నారు. అదేవిధంగా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సుబ్బారావు గుప్తాకి మతిస్థిమితం లేదని ప్రకటించి సమస్యను పక్కదారి పట్టిస్తున్నారని అన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిని జిల్లా పోలీసులు అరెస్టు చేయాలని అలాగే సుబ్బారావు గుప్తాపై దాడికి పాల్పడ్డ వైసీపీ నాయకులను కఠినంగా శిక్షించాలని కోరారు. సుబ్బారావు గుప్తా ఇంటిపై గతంలో దాడి చేసిన వ్యక్తుల్ని అరెస్ట్ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అయితే ఈ మధ్యకాలంలో ఒంగోలు పట్టణంలో సుబ్బారావు గుప్తా వైఎస్ఆర్సీపీ బ్యానర్లు కట్టిన పరిస్థితి అందరికీ కనపడతా ఉంది. సుబ్బారావు గుప్తాకి అమిత్ షా గారు కేంద్ర హోంశాఖ మంత్రి ఫోన్ చేసేయడని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. దీన్ని తప్పుడు ప్రచారాన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ ఉంది. అయితే అదే సమయంలో ఏదైతే భారత రాజ్యాంగం పౌరులకి ప్రాథమిక హక్కులు ఇచ్చిందో ఆ హక్కుల్ని భగ్నం చేయటం అది నేరమవుతుంది. ఎవరైతే సుబ్బారావు గుప్తా మీద దాడి చేశారో వాళ్ళని కచ్చితంగా శిక్షించాలి, అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో చాలా సిగ్గుచేటైన విషయం. సుబ్బారావు గుప్తా కూడా ఒకటికే స్పష్టంగా చెబుతున్నాం, నీకు అన్యాయం జరిగింటే నువ్వు ఖచ్చితంగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఎవరైతే పలానా వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయాలా. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వీ ఛానల్.